ఇక్కడ రామతీర్థం సంఘటన ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అసలు ఉత్తరాంధ్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయం దానికి సంబంధించినటువంటి విశిష్టతే ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒరిస్సా వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉంటారు త్రేతాయుగం కాలం నాటి ఆలయం అది రామతీర్థం అనేది అక్కడ ఆ ప్రాంతంలో దాన్ని ఒక భద్రాచలం కింద ఫీల్ అవుతుంటారు ఆ మధ్యకాలంలో మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పట్లో చాలామంది గొడవ చేసింది అదే మనకి కళ్యాణం టైంకి జరగాలి శ్రీరామనవమి కళ్యాణం రామతీర్థంలో పెట్టండి అంటే సరే రాజకీయ కారణాలతో అది కాస్త రాయలసీమలో పెట్టారు తప్పేం లేదు అక్కడ ఉన్నటువంటి కాకపోతే ఏంటి రాముడి కళ్యాణం భద్రాచలంలో జరిగిన రోజున ఆంధ్రప్రదేశ్లో కళ్యాణం ఉండట్లేదు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఇక్కడ రాయలసీమలో జరిగే కార్యక్రమం ఏంటంటే ఆ రోజు నుండి పూజలు ప్రారంభమై పది రోజుల తర్వాత కళ్యాణం ఉంటుంది ఇక్కడ దేశం అంతా కూడా చేసే రోజును చేసుకోలేకపోతుంది అది రాజకీయ కారణాలతో చేసుకొచ్చింది అయిపోయింది ఇక్కడ ఆ టైంలో పెట్టలేదు అయిపోయింది ఇక్కడ ఇక్కడేంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధానమైంది నునుపైన ఒకే రాతి బండ మీద ఏర్పడినటువంటి కొండ కింద ఇది ప్రసిద్ధి చెందింది తలుపులు బద్దల కొట్టి గర్భగుడిలో ఉన్నటువంటి రాముల వారి విగ్రహానికి సంబంధించినటువంటి తలం తీసుకువెళ్ళడం అంటే ఇంతకు మించినటువంటి దారుణం ప్రపంచంలో మరి ఎక్కడ ఉండదేమో అరే మళ్ళీ రేపు పొద్దున ఏదో దొంగతనానికి వెళ్ళారు మొన్న ఈ మధ్యన అక్కడ చెప్పినట్టు దొంగతనానికి వెళ్ళాడు అక్కడ దొరక్కపోయేటప్పటికీ ఆవేశంతో జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఎదురుదాడి వ్యూహం లేదంటే కనుక కవర్ చేసే వ్యూహం హత్రా సంఘటన గురించి రచ్చ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రకాశం జిల్లాలో అనంతపురం జిల్లాలో దళిత యువత గురించి చేయాలి అసలు అది రచ్చ చేయకూడదు ఇది రచ్చ చేయకూడదు వాళ్ళకి న్యాయం జరగాలి అక్కడికి ప్రభుత్వం వెళ్తుంది ఇప్పుడు అక్కడైనా అక్కడ ఏంటి యోగి చేసిన తప్పు ఏంటంటే దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించారు అన్నది తర్వాత సీబీఐ దర్యాప్తు వేయడం ద్వారా దాన్ని ఆయన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ ఎలాంటి సీబీఐ దర్యాప్తు రాసేస్తాను అక్కడ జరగట్లేదు అప్పుడు నన్ను చేయాలి కదా ఇందులో కూడా కేంద్రం తప్పు సిబిఐకి అడిగినప్పుడు దీన్ని కానీ వీళ్ళు తెలివిగా చేసింది ఏంటంటే ఓన్లీ ఒక రథ దగ్ధాని సీబీఐడి ఈ మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని గురించి సీరియస్గా పెట్టుకోలేదు ఇక్కడ ఒక వ్యూహాత్మకంగా జరుగుతుందా లేకపోతే లోకల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఇది ఎలా తెలుస్తుంది ఇదే ఘటన ఇంకొక ప్రార్థనా స్థలంలో జరిగితే ప్రభుత్వం ఇట్లా మౌనంగా ఉంటుందా మంత్రులందరూ పరిగెత్తుకుపోరా అదే సందర్భంలో ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఒక ఊర్లో రెండు వర్గాల మధ్య గొడవ అయితే కేంద్ర మన హోం మంత్రి నుంచి ఎంపీలు అందరూ పరుగులు పెట్టారు కదా మంత్రులందరూ కూడా ఇక్కడికి ఏమైపోయింది ఏం జరుగుతూ ఉంది అసలు అంటే అంత ఎంత నెగ్లిజెన్సీనా లేకపోతే ఏం పట్టదా ఇవన్నీ పోలీస్ శాఖ దేవాదాయ శాఖ స వీళ్ళందరూ సంయుక్తంగా కూర్చుని వీటిని ఏమైనా తేల్చాలా లేకపోతే ఇది రొటీన్ క్రైమ్స్ కింద ఎఫ్ఐఆర్లు రాసుకుని సర్దేసేసి జనాల్ని సర్దుకోమని చెప్పడం అనేది జగన్ సర్కార్ తెలుసుకోవాలి ఇది చాలా పెద్ద ఎత్తున మనోవ్యధకి గురవుతున్నటువంటి సమాజాన్ని ఏం కాదు అన్న ధైర్యంతో ఉంటే